రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన రిజర్వేషన్లు అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. ఏ ఒక్కరికి లబ్ధి చేకూరకపోయినా ఈ నెల 27 నుంచి సామాజిక చైతన్య బస్సు యాత్ర పేరుతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వీరిని ప్రజలే తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నాయకులు రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న దళిత ముస్లిం మైనారిటీ వర్గాలంతా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పాలని, అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్కు భారీ మెజార్టీ చేకూర్చే విధంగా ప్రజలు సిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ మైనార్టీని ఎంతగా మోసగించారంటే, ఆయన యాక్చువల్గా గవర్నమెంట్లోకి రావడానికి కారణమే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు. ఇవాళ ప్రభుత్వంలో 18 పథకాలే కాదు, దాదాపు ఇటువంటి 100 పథకాలను రద్దు చేశారు. ఎలా రద్దు చేశారంటే, ఆయనది వ్యతిరేక మనస్తత్వం, ఆయనది ఆయన యొక్క నెగిటివ్ మెంటాలిటీ. అంతకుముందు ప్రభుత్వాలు ఏవైతే ప్రవేశపెట్టినాయో